కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆటోలో పరిమిత సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్లాలని సీఐ శ్రీలత అన్నారు. చందుర్తి మండలంలోని ఆటో డ్రైవర్లకు చందుర్తి సీఐ శ్రీలత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పకుండా పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని పిలుపునిచ్చారు. కరోనా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ రోజురోజుకు కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చందుర్తి మండలంలో ఉన్నటువంటి అందరి ఆటో యూనియన్లందరి సహకారంతో ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. నేను ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఆటో డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మరియు కోవిడ్-19 యొక్క రూల్స్ని వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం ఇక్కడ వయలేషన్స్ కనుక వీళ్ళు కోవిడ్-19 మేము చెప్పినటువంటి వయలేషన్స్ కనుక వీళ్ళు ఉల్లంఘించినట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద సెక్షన్స్ 51 నుండి 60 వరకు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం వీళ్ళకు చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని వీళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయని వాళ్ళకు హెచ్చరించడం జరిగింది.